రా విజయ్, నీకోసమే చూస్తున్నాను. నేను వస్తానని మీరు ఊహించారన్నమాట. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు, ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చేయాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. రెండో పని, కోటిపల్లిలో నాగరాజ వర్మ అనే కోటీశుడున్నాడు, తెలుసా నీకు? తెలీదు. ఐశ్వర్యానికి మరో పేరు, అధికారానికి మారు పేరు ఆ నాగరాజ వర్మ. హోటల్స్, క్లబ్స్, లక్షలు విలువైన గుర్రాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్న మనిషి. అర్ధబలం, అంగబలం, పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి. పులిలా దెబ్బతీగలడు, పాములా కాటేగలడు. ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అతనికి దగ్గర కావాలి, అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి. వెళ్తావా? పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను? అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి? నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో. ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్లో ఉన్నాడు. ఇదిగో ఈ ఫైల్, అతను సంబంధించిన వివరాలు ఉన్నాయి, చదువుకో. ఎప్పుడు బయలుదేరతావు? ఒకటి మాత్రం గుర్తుంచుకో విజయ్, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజ వర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. నువ్వు తప్పటడుగు వేసినా పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. అమ్మా, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవ్వగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమాని అయినా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే, ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్కి వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. 2 లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకొందా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా, నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను, ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు? అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజ వర్మ, వాడికి నువ్వు సత్యమూర్తిగా అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారిలాగే నువ్వు నాకు తక్కువ. ఆయన్ని పట్టును పెట్టుకున్నట్టే నిన్ను పట్టును పెట్టుకుంటారు.